అజ్ఞానము. అజ్ఞానము అనే మాట మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. అసలు ఈ అజ్ఞానం అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. జ్ఞానం లేకపోవటాన్నే అజ్ఞానము అంటారు. అసలు జ్ఞానము అంటే ఏమిటి? ఈ జ్ఞానము అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి విషయ పరిజ్ఞానం, రెండోదేమో పరాజ్ఞానము. మొట్టమొదటిగా విషయ పరిజ్ఞానము అంటే ఏమిటో చూడండి. లోకంలో మనకు కనిపించేటటువంటి వస్తువులు, అలాగే మనం ఉపయోగించుకునే వస్తువులు, వాడుకునే వస్తువులు, వాటి యొక్క జ్ఞానం ఉన్నదే దాని యొక్క వివరాలన్నీ కూడా, ఆ వస్తువుల యొక్క విషయ పరిజ్ఞానం, దీన్నే మనం సామాన్య జ్ఞానము అని అంటాం. ఏ వస్తువు ఎందుకు పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవటమే సామాన్య జ్ఞానం. ఇక రెండోది పరాజ్ఞానం. పరమేశ్వరుడు లేదా పరబ్రహ్మ వాళ్ళని గురించినటువంటి జ్ఞానం, దాన్నే పరాజ్ఞానము అని అంటారు. ఇక్కడ శాస్త్రీయంగా కనుక మనం చూసినట్లయితే పరబ్రహ్మని బ్రహ్మము అనే పదంతోనే వాడతారు. బ్రహ్మము అంటే అది అన్నింటికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది, అంతకన్నా ఎక్కువది కానీ దాంతో సమానమైనటువంటిది కానీ ఇంకోటేం లేదు, దాన్ని బ్రహ్మము అని అంటారు. అయితే సామాన్య మానవుడు దీన్ని పరబ్రహ్మ అని, పరమేశ్వరుడు అని, పరాత్పరుడు అని, పరమేశ్వరి అని ఇలా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి సామాన్యులు పిలిచేటువంటి పేర్లు. కానీ దీని యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే బ్రహ్మం. ఇప్పుడు మనకి ఎక్కువగా అలవాటు ఉన్నది పరబ్రహ్మ, పరమేశ్వరుడు, పరాత్పరి ఈ పేర్లే. అందుకని మనం ఈ బ్రహ్మసూత్రాలు చెప్పుకునేటప్పుడు ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పుకోవాలి అంటే మనకి అలవాటైనటువంటి పదాలే మనం వాడేద్దాం. అంటే పరబ్రహ్మ అని, పరమేశ్వరుడని ఈ పదాలే మనం వాడేద్దాం. ఇప్పుడు ఆ పరమేశ్వరుని గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్నే పరాజ్ఞానము అని అంటారు. ఆ పరమేశ్వరుని గురించినటువంటి జ్ఞానం ఏమిటి? ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించాడు. అతడే పరబ్రహ్మ. ఎవరు? ఈ పరమేశ్వరుడే పరబ్రహ్మ. సృష్టి ప్రారంభం కాకముందు ఈ జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. ఇప్పుడు సృష్టి ప్రారంభం కాకముందు ఆ శూన్యాన్ని ఈ పరబ్రహ్మ ఆక్రమించి ఉంది. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము అని మనం చెప్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే సృష్టి జరిగిన తర్వాత, సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఆ బ్రహ్మమే ఈ జగత్తంతా మళ్ళీ ఆక్రమించి ఉంది. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము. పరమేశ్వరుడు అంటే ఈ చరాచర జగత్తే, జగత్తే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే జగత్తు. వేదాంత పరిభాషలో దీన్నే జ్ఞానము అని అంటారు. అంటే ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము, జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ విషయం తెలుసుకోవటాన్నే జ్ఞానము అని అంటారు. పరమేశ్వరుడు మొట్టమొదటిగా మానవ శరీరాన్ని సృష్టించాడు. అలా సృష్టించిన తర్వాత ఈ శరీరంలో నేను లేకపోతే ఎట్లాగా అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడే బ్రహ్మరంధ్రం గుండా ఈ మానవ దేహంలో ప్రవేశించి ఆ మానవ దేహంతో తాదాత్మ్యం చెందిపోయాడు. అలా చెంది ఈ నవరంధ్రాలతోనూ
అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అనుభవిస్తూ తాను ఏ దోవ నుంచి వచ్చాడో ఆ త్రవ కూడా మర్చిపోయాడు. అలా మర్చిపోయి నేను అంటే దేహము అని భావన చేస్తూ ఉన్నాడు. తానెవరు కూడా మర్చిపోయి నేను అంటే దేహమేను అని భావన చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ అని అర్థం. ఇప్పుడు ఈ అజ్ఞానంతో నేను అంటే దేహం అని భావన చేశాడు. ఈ శరీరంతో అనుభవించేటువంటి లౌకిక సుఖాలే నిజమైనటువంటి సుఖాలు అని అనుకుని పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా ఈ దేహంలో ఉండిపోయాడు. అలా ఉండిపోయి అజ్ఞానాంధకారంలో కూరుకుపోయి దిక్కు తోచక శ్రేష్ఠంలో పడినటువంటి ఈగలాగా కొట్టుకుంటూ బయటికి వచ్చే దారి కూడా తెలియక తనకు అంటుకున్నటువంటి ఈ అజ్ఞానాన్ని ఎలా వదిలించుకోవాలో కూడా తెలియక అందులోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అయితే ఈ అజ్ఞానం అనేది వచ్చింది అన్నాం కదా, ఈ అజ్ఞానం అనేది అసలు ఎందుకు వస్తుంది? అజ్ఞానం రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అగ్రాహ్యము, రెండోది అన్యదాగ్రాహ్యము. మొట్టమొదటిగా మనం అగ్రాహ్యము అంటే ఏమిటో చూడండి. ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు దాని యొక్క యథార్థమైనటువంటి పరిస్థితిని గ్రహించలేకపోవటం. అంటే మానవ దేహమే తీసుకుందాం మనం ఉదాహరణకి. ఈ మానవ దేహం అనేది పంచభౌతికమైనటువంటిది, అంటే పంచభూతాలతోనూ నిర్మించబడినటువంటిది. ఈ శరీరంలో ఏమున్నాయి మనకి తెలియనివేం కొత్తగా లేవు. ఇందులో రక్తము, మాంసము, ఎముకలు, నరాలు ఇవన్నీ ఉండి పైన మాత్రం చర్మం చేత కప్పబడి ఉంటుంది. ఈ శరీరం అంతా ఉండే ఇవే. మీ శరీరంలో ఏ భాగంలో తెగ్గొచ్చినా కనిపించే ఇవే. రక్తము, మాంసము, మలమూత్రాలు ఇవే కనిపిస్తాయి ఏ శరీరంలో అయినా సరే. కానీ ఈ శరీరాన్ని, ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని మనం చూసినప్పుడు మానవుడు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటాడు. ఒక్కొక్క భాగాన్ని చూసి ఒక్కో రకంగా స్పందిస్తాడు. అక్కడ ఏదో ఉంది, దాన్ని అందుకోవాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని జుర్రుకోవాలి, ఆనందించాలి, ఇలా భావన చేస్తూ ఉంటాడు. దానికోసం ఎగబడుతూ ఉంటాడు. పో అని అనుభవించాడు. ఈ ఆనందానికి ఏమైనా తృప్తి అనేది ఉందా? ఎంతగా అనుభవించినప్పటికీ కూడా ఇంకా చాలు అని అండవు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటాడు. ఇది నిజమైనటువంటి ఆనందం కాదు అసలు. ఎందుకని అంటే ఈ రకమైన ఆనందం పొందిన తర్వాత దుఃఖము అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి లోకంలో విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అంటే సామాన్య జనుల యొక్క అభిప్రాయంలో రతి సౌఖ్యం. కానీ మైథునక్రియ తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా విపరీతమైనటువంటి బడలిక అనేది పొందుతారు. అయితే స్త్రీ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఆనందం తర్వాత దుఃఖము అనేది వస్తుంది కదా. ఇలాగే లౌకికమైనటువంటి ఆనందాలు అన్నీ కూడా మనం ఆనందము అని అనుకుంటున్నాం, అన్నీ కూడా దుఃఖాన్ని మిగిల్చేవి తప్పించి ఇవి నిజంగా ఆనందాన్ని ఇచ్చేవి కాదు. మానవుడు అజ్ఞానం వల్ల వీటిని గురించి ఏం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. మనం చీకట్లో, మసక చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాం మనం. దీన్నే రజ్జు సర్పభ్రాంతి అంటారు. అలాగే స్థాణువును చూసి దొంగవాడు అని, ముచ్చిపు చిప్పను చూసి వెండిగిన్నె అని మనం భ్రమపడుతూ ఉంటాం. తన చుట్టూ ఉన్నటువంటి వాటిల్లో ఏది సత్యం ఏది అసత్యం ఈ విషయాన్ని తెలుసుకోలేడు మానవుడు. అలాగే ఏది శాశ్వతమైంది ఏది అశాశ్వతమైంది అనే విషయాన్ని కూడా తెలుసుకోలేడు. దృశ్యరూపమైనటువంటి జగత్తులో కంటికి కనిపించేదంతా కూడా నశించేదే, ఈ విషయాన్ని గ్రహించలేడు. ఇదంతా కూడా అజ్ఞానమే. అయితే అజ్ఞానానికి రెండో కారణం ఏమిటి అంటే అన్యదాగ్రాహ్యం. అన్యదాగ్రాహ్యము అంటే ఒక వస్తువును చూసినప్పుడు
దాని యొక్క యథార్థమైనటువంటి రూపాన్ని మనం తెలుసుకోవటం లేదు సరి కదా. దాన్ని ఇంకో రకంగా భావిస్తూ ఉన్నాం మనం. తాడును చూసాం, అది తాడు అని మనం తెలుసుకోవాలి. తాడు అని నువ్వు తెలుసుకోకపోతే వచ్చే నష్టమేం లేదు, కానీ దాన్ని చూసి నువ్వు పాము అనుకుంటున్నావు. ఎప్పుడైతే పాము అని భావన చేస్తున్నావో దానివల్ల నీకు చాలా భయం వేస్తుంది. అలాగే తాణువును చూసి దొంగవాడు అనుకుంటున్నావు. ఇదంతా అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జన్మలో వచ్చింది కాదు, కొన్ని లక్షలు కోట్ల జన్మల నుంచి నేను అంటిపెట్టుకున్నది ఈ అజ్ఞానం. ఈ కారణంతోనే ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవటం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. మనం తెల్లగా ఉన్నటువంటి ఒక బట్టను తీసుకొచ్చి దాంతో ఇల్లు తుడిచాం, ఒకరోజు తుడిచాం, రెండు రోజులు తుడిచాం, అలాగే కొంతకాలం పాటు ఆ తెల్లని బట్టతో ఇల్లు తుడిచాం. ఇప్పుడు ఆ బట్ట కాస్త నల్లబడిపోయింది, దాన్ని ఇప్పుడు ఉతికాం. ఉతికితే ఏమన్నా తెల్లబడుతుందా చూడండి. నువ్వు ఏం చేసినా దాన్ని పెట్రోల్ పోసి ఉతికినప్పటికీ కూడా అది తెల్లబడదు. ఎందుకంటే అజ్ఞానం అనేది పూర్తిగా జీర్ణించుకుపోయింది, ఆ మట్టి అనేది అందులో జీర్ణించుకుపోయింది. అలాగే మానవ శరీరంలో కూడా ఈ అజ్ఞానం అనేది పూర్తిగా జీర్ణించుకుపోయింది. ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవటం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. మరి అజ్ఞానం ఎలా వదిలించుకోవాలి మనం? దీన్ని వదిలించుకోవాలి అంటే వేదాంతాన్ని ఆశ్రయించాలి, ఇంత తప్పి ఇంకో మార్గం అనేది లేదు. ఇక్కడ ఒక్క విషయం, చిన్న ఉదాహరణ చూడండి. ఒకసారి వర్షాకాలం వచ్చింది, జోరున వాన కురుస్తోంది, ఊళ్ళో ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి, పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. వర్షపు నీరంతా కాలవలాగా ప్రవహిస్తోంది. ఈ వర్షపు నీళ్ళలో ఒక పెద్ద తేలు కొట్టుకుపోతుంది. ఓ సన్యాసి వాడు చూశాడు, ఆ తేలును జాగ్రత్తగా పట్టుకుని ఒడ్డును లాక్కొచ్చి ఒడ్డును వదిలిపెట్టాడు. ఎప్పుడైతే ఇతని పట్టు వదిలిపెట్టాడో వెంటనే ఆ తేలు కాస్త ఈ సన్యాసి వాడిని కుట్టేసింది. కుట్టేసి పరిగెత్తుకుంటూ మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఈ సన్యాసి ఆ తేలును జాగ్రత్తగా పట్టుకుని మళ్ళీ ఒడ్డుకు తీసుకొచ్చాడు, అది మళ్ళీ కుట్టింది, మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. దవైపోతున్నటువంటి ఒక రైతు ఈ విచిత్రం అంతా చూశాడు. అతను నవ్వుతూ సన్యాసితో అంటాడు, స్వామి అది తేలు కుడుతుంది, అయితే నైజం కాబట్టి ఓ దెబ్బేసి చంపేయచ్చు కదా, ఎందుకు దాన్ని రక్షించడానికి ప్రతిసారి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది నిన్ను కుడుతూనే ఉంది కదా అంటాడు. అంటే అప్పుడు ఆ సన్యాసి చెప్తాడు, నాయన అది తేలు కుట్టడం అనేది దాని నైజం, నేను సన్యాసిని, నేను దాన్ని రక్షించడం అనేది, ఇంకొక జీవిని రక్షించడం అనేది ఇది నా నైజం. దాని నైజాన్ని అది వదులుకోనప్పుడు నా నైజాన్ని నేను ఎందుకు వదులుకోవాలి, అందుకే నేను ఈ పని చేస్తున్నాను అంటాడు. ఈ తేలు అజ్ఞానంతో తనని రక్షించడానికి వచ్చినటువంటి సన్యాసి వాడినే కుడుతోంది. అతను తనని రక్షించడానికి వచ్చాడు అనేటువంటి మాటని పూర్తిగా మర్చిపోయింది. ఇలాగే ఉంటుంది ఈ అజ్ఞాని చేసేటువంటి పని. ఈ అజ్ఞాని ఏం చేసినప్పటికీ కూడా తనకి హితవు చెప్పేవాడని కూడా హేళన చేస్తాడు, పట్టించుకోడు. తనకి ఎవరైతే హితవు చెప్తున్నాడో వాళ్ళని హేళన కూడా చేస్తాడు, వాళ్ళని అవమానపరుస్తాడు. ఒకసారి ఓ పండితుడు బాట వెంబడి పోతూ ఉన్నాడు. ఆ బాట పక్కన పెద్ద మురుగు ఉంటుంది, ఆ మురుగుంట నుంచి భరించలేనటువంటి దుర్వాసన అనేది వస్తుంది. ముక్కు మూసుకొని వడివడిగా అడుగులు వేస్తూ నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ పండితుడు. ఇంతలో ఒక పెద్ద పల్లి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, గబా గబా పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ మురుగుంట దూకేసింది. ఆ మురుగులో కలయి తిరిగేసింది, ఆ వాసన అనేది ఇంకా ఎక్కువైపోయింది, దాంట్లో హాయిగా పడుకుంది. ఇప్పుడు ఆ పండితుడు అంటాడు ఈ పందితో, భరించలేనటువంటి దుర్వాసన వస్తున్న ఈ మురుగులో ఎందుకే పంది దొరుకుతావు నువ్వు, బయటికి రావచ్చు కదా. ఆ మాటలో విన్నటువంటి పంది ఏమందో తెలుసా, ఓ పండితోత్తమ, ఈ మురుగులో పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో నీకు తెలుసా, నువ్వు కూడా వచ్చి ఒకసారి ఇక్కడ పడుకుని చూడు, ఇందులో ఉన్న సుఖం ఏమిటో నీకు తెలుస్తుంది అంది ఆ పంది.
ఇలాగే ఉంటుంది. అది అజ్ఞానంలో కూరుకుపోయింది. దానికి ఏదైనా హితవు చెప్పకపోతే, చెప్పడానికి ప్రయత్నం చేస్తే మన హేళన చేస్తారు. నువ్వు కూడా వచ్చి ఇవన్నీ రుచి చూడవయ్యా, ఇందులో ఉండే ఆనందం ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్తారు. ఇలా ఈ అజ్ఞానికి మనం ఏదైనా ఒక విషయం చెప్పాలి అనే ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని సరిగా అందుకోరు, కూడా అందుకోరు. ఇక ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడి వల్లే ఆవిర్భవించింది, ఆయన వల్లే పోషించబడుతోంది, ఆయన వల్లే వృద్ధి చెందుతోంది, చివరికి ఆ పరమేశ్వరుడిలోనే లీనమైపోతుంది. సృష్టి స్థితి లయాలకు కారణం ఎవరు అంటే పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే జగత్తు, జగత్తే పరమేశ్వరుడు. ఈ విషయం మర్చిపోయి ఈ జగత్తు సృష్టి అవ్వటానికి, సృష్టించబడటానికి కారణం ఇంకేదో ఉన్నది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి పురుషుల వల్లనే జగత్ సృష్టి అంతా కూడా జరుగుతున్నది అని చెప్తారు సాంఖ్యులు. మీమాంసకారుల దృష్టిలో ఈ జగత్తు అనేది ఎవరి చేత కూడా సృష్టించబడలేదు, శాశ్వతంగా అది అలాగే ఉంటుంది. అయితే పరమాణువుల యొక్క కలయికతో ఈ జగత్తు అనేది సృష్టించబడింది అంటాడు కణాదుడు. అలాగే కొన్ని పదార్థాల యొక్క కలయిక వల్ల ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది అంటారు క్యార్వాకులు. అవి ఏమిటి అంటే పసుపు సున్నం. అలాగే మనకి ఈ పసుపు సున్నము గనక కలిపినట్లయితే ఇది కాస్త కొత్త రంగు వస్తుంది, పారాయణ అవుతుంది. అదే మనం పారాయణ కింద వాడుతూ ఉంటాం, చూడండి, కాళ్ళకి పెట్టుకుంటూ ఉంటాం. ఇలాగే జగత్తు కూడా కొన్ని పదార్థాల కలయిక వల్ల ఒక కొత్త పదార్థం ఆవిర్భవిస్తుంది. ఈ విషయాన్ని చెప్పిన వాళ్ళు చార్వాకులు. ఇలా ఎవరికి తోచిన విషయాలు వాళ్ళు చెప్పారు. ఇదంతా అజ్ఞానమే. జగత్తు కారణం ఎవరు అంటే పరమేశ్వరుడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దీన్ని గుర్తించలేకపోవటాన్నే అజ్ఞానము అని అంటారు. అయితే ఈ జీవికి కొన్ని కోట్ల జన్మల నుంచి అజ్ఞానము అనేది అంటిపెట్టుకుని ఉంది. దాన్ని వదిలించుకోవటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. మనం చెప్పేవంటి శాస్త్రాలు కానీ, ప్రమాణాలు కానీ, సూత్రాలు కానీ ఇవన్నీ కూడా అజ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి దేహానికే, అంతేగాని జ్ఞానికి మాత్రం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ శాస్త్రాలు, ధర్మాలు, న్యాయము, నీతి ఇవన్నీ ఎవరి కోసం? అజ్ఞానంలో కూరుకుపోయినంటే మన కోసం అంతే తప్పించి జ్ఞానికి మాత్రం కాదు. అజ్ఞాని అయినటువంటి మానవుడు పూర్తిగా పశుప్రాయుడు. కర్మ మార్గము అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపాలు, తపాలు, అర్చన, హోమం ఇవన్నీ కూడా కర్మ మార్గము అంటారు. ఇవి ఎవరికి? అజ్ఞానులకు అంతే. అంతేగాని జ్ఞాని అయినటువంటి వాడికి వీటితో పని లేదు. ఆత్మకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, లింగం లేదు, ఏమీ ఏ రకమైన తేడా కూడా ఉండదు. ఆత్మకి కష్టం ఉండదు, సుఖం ఉండదు. మానవుడు తాను చేసినటువంటి పనులన్నిటికీ తానే కర్త అని, తానే భోక్త అని అనుకుంటూ ఉంటాడు. దీన్నే అధ్యాస అని అంటారు. అంటే ఒకదాని లక్షణాలు ఇంకో దాంట్లో ఆరోపించడాన్నే వేదాంత పరిభాషలో అధ్యాసము అని అంటారు. ఈ అధ్యాసాన్ని పోగొట్టి జగత్తులో ఆత్మ ఒకటే సత్యము, నిత్యము, శాశ్వతమైనది అని చెబుతూ ఉన్నాయి వేదాంత గ్రంథాలు. ఈ వేదాంత గ్రంథాల్లో ముందు వరుసలో చెప్పబడేవే బ్రహ్మసూత్రాలు. ఇతర మతాల యొక్క వాదనలన్నీ కూడా ఖండిస్తూ పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడానికి వ్యాస మహర్షి చేసినటువంటి తీవ్రమైన ప్రయత్నం ఈ బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలు మొత్తం 4 అధ్యాయాలుగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలోనూ 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ కొన్ని అధికరణలు ఉంటాయి. ప్రతి అధికరణలోనూ కొన్ని సూత్రాలు ఉంటాయి. ఈ రకంగా కనుక మొత్తం మీద మనం చూసినట్లయితే బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాలుగా, 16 పాదాలుగా, 191 అధికరణలుగా, 555 సూత్రాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 555 సూత్రాల్లోనూ కూడా వ్యాస మహర్షి ఏం ప్రతిపాదించాడో చూద్దాం.